నా
నాలుగు స్టేజ్లు ఉంటాయి. ఒకటో స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్. ఒకటో స్టేజ్, రెండో స్టేజ్ ఏంటంటే ప్రాథమిక దశ. సో ఈ స్టేజ్లో మనం క్యాన్సర్ కనుగొన్నట్లయితే దాన్ని కంప్లీట్గా నివారించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ అనుకోండి, ఏదో ఒకటి ట్రీట్మెంట్, ఆపరేషన్ కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇచ్చి ట్రీట్ చేయాలి. సెకండ్ స్టేజ్లో వచ్చిందనుకోండి, కాంబినేషన్ ఉంది, ఆపరేషన్ రేడియోథెరపీ, ఆపరేషన్ కీమోథెరపీ అట్లా కాంబినేషన్లో కూడా ట్రీట్ చేయవచ్చు. మూడో స్టేజ్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, కాకపోతే వేరే అవయవాలు స్ప్రెడ్ అయినట్టు కాకపోతే మూడో స్టేజ్లో ట్రీట్ చేయొచ్చు, కాకపోతే ఫ్యూచర్లో మీకు పడే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నాలుగో స్టేజ్ వచ్చేసరికి మీకు క్యాన్సర్ ఉన్న అవయవంలోనే కాకుండా దానికి సంబంధం లేని చోట్ల కూడా స్ప్రెడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రోన్ క్యాన్సర్ వెంటనే మెడల్కి ఎక్కడో వ్యాపించవచ్చు. ఆ స్టేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సర్ కంప్లీట్ నివారించడానికి అవకాశం ఉండదు, కానీ ఉన్న క్యాన్సర్కి తగ్గకుండా మనం ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేయొచ్చు. సో జీవనకాలం పెంచు. సో మీకు కూడా మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో కలుపుకుంటే కంప్లీట్గా నివారించడానికి అవకాశం ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ పెరగబడుతుంది కూడా మంచి అవకాశం ఉంది. సో అదే దానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది మన శరీరంలో ఏ భాగంగా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చర్మం కావచ్చు, కంటి కావచ్చు, చెవులు కావచ్చు, ఉప్పుటిల్లు కావచ్చు, రూపు కావచ్చు, వేళ్ళ కావచ్చు, ఇక్కడైనా కావచ్చు. అన్ని క్యాన్సర్స్ ని మనం మొదటి దగ్గర కనుక్కోగలమా అంటే అన్ని క్యాన్సర్లకు ఎంత అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యాన్ క్యాన్సర్ ఇబ్బంది ఉంటుంది, అవన్నీ ఒకటి స్టేజ్లోనే మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. అన్ని స్టేజ్లో చాలా అరుదుగా కనుక్కోగలం. కాకపోతే మనకు ఐదు క్యాన్సర్ మనకు ప్రాథమిక దశలో కనుక్కోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఐదు క్యాన్సర్ కూడా సాధారణంగా కామన్గా వచ్చే క్యాన్సర్. వీటిలో మనకు ఆడవారు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ఆడవారు మళ్ళీ గర్భాశయం ఒక ద్వారా క్యాన్సర్, అదే మగవారు వస్తే మనకు తల మెడ క్యాన్సర్స్ ముఖ్యంగా వస్తాయి. అండ్ కామన్గా వచ్చింది అంటే ఎవరికైనా ఏదైనా రావచ్చు, కామన్గా వచ్చింది. సో మగవారు అలాగే మెడ సంబంధించిన క్యాన్సర్స్, ఉపిరితిత్తుల క్యాన్సర్స్, ఇంకోటి ప్రోస్టేట్ క్యాన్సర్, అంటే ఈ మూడు కామన్గా వస్తుంది. సో ఈ ఐదు క్యాన్సర్స్ని మనం స్క్రీనింగ్ పద్ధతి, స్క్రీనింగ్ పద్ధతిలో ప్రాథమిక దశలోనే కనుక్కోవచ్చు. కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్ ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, గర్భాశయం ఒక ద్వారా క్యాన్సర్. వీటిని క్యాన్సర్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవడం లేటెస్ట్గా మనకి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది 9 నుంచి 15 ఏళ్ళ ఆడపిల్లలకి స్కూల్ ఏజ్లో మనం ఇచ్చినట్లయితే క్యాన్సర్ రాకుండా గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్ 95% దాన్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు చూసినట్లయితే 1990 2010 సంవత్సరం వరకు కూడా మనకి ఇండియాలో ఆడవాళ్ళు కొంతమంది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏది అంటే గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్. బట్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది, రెండో స్థానంలో గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్. ఎందుకు అలా మారింది అంటే ఏంటి అంటే ఇవరితీ అవగాహన సదస్సు కల్పించడం, ప్లస్ ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో రావడం, ఇవన్నీ దాని యొక్క ముఖ్య రీజన్స్ అన్నాయి. దాని వల్ల క్యాన్సర్ నివారించడానికి అవకాశం ఉంది. సో మొదటిగా మనం ఉన్నట్టు ఈ ఐదు క్యాన్సర్స్ గురించి నేను ఉదాహరణగా బ్రీఫ్గా మీకు చెప్తాను. సో మొదటిగా మీకు రొమ్ము క్యాన్సర్ ఆడవారు. రొమ్ము క్యాన్సర్ అనేది ఎంత సాధారణంగా ఎంత కామన్ అయిపోయింది అంటే ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనం ప్రతి 28 మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎంత కామన్ ఉంది లేదా షుగర్ బీపీ కామన్గా రొమ్ము క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఈ రొమ్ము క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాథమిక దశలోనే కనుగొనవచ్చు, దానివల్ల మనం క్యాన్సర్ కంప్లీట్ నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కామన్ లక్షణాలు ఈ రొమ్ము క్యాన్సర్లో నొప్పి లేకుండా ఉండే బెడ్డలు కానీ మీరు నోటీస్ చేసినట్లయితే
అది ఉన్నది. నిప్పుల నుంచి ఏమైనా నీట్ కానీ రక్తం కానీ ఇట్లా రావడం, సంఖ్యలో తెలియకుండానే గడ్డలు ఏర్పడటం, అవన్నీ లక్షణాలు అన్నమాట. ఉన్నటువంటి బరువు తగ్గిపోవడం, అవన్నీ కొన్ని లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఏం చూసినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించినట్టే దాన్ని తగినట్టుగా టెస్ట్ చేసుకొని మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి దాన్ని తగినట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ మైండ్లో పెట్టుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి వీకెండ్ ఆడవాళ్ళు అర్థం ఒన్ ఎగ్జామినేషన్ వీకెండ్ చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ వీడియోస్ అనేవి ఉంటాయండి. సెల్ఫ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ టైప్ చేస్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీకు వీడియోస్ అనేవి వస్తాయి. మీరు అవి చూసి ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకొని ఏమైనా మీకు ఏమైనా తెలియకుండా మీకే కొత్త గడ్డలాగా కానీ ఏమైనా ఏర్పడినట్టయితే ఎందుకంటే
ప్రోస్టేట్ క్యాన్సర్ అని కూడా ముందుగానే ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో అందుకే ఈ ఐదు క్యాన్సర్స్ ముందుకు చెప్తున్నానంటే బాడీలో ఎక్కడైనా మనకు శరీరంలో ఎక్కడైనా ఏదైనా చోటైనా క్యాన్సర్ రావచ్చు. బట్ ఈ ఐదు క్యాన్సర్స్ స్క్రీనింగ్ పద్ధతి ద్వారా మనం ముందుగానే కనుక్కోవచ్చు. జగన్నాథ్ గారిని చేసి రావాలని కోరుకుంటున్నాను.